కుంభ రాశి. కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిషం నాలుగు పాదాలు, పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 6. శోభకృత నామ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వబోతోంది. అంటే కొంత పోయిన సంవత్సరము ఎందుకంటే ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ జనవరి 17వ తేదీ శనైశ్చరుడు కుంభంలోకి ప్రవేశించటము, ఏలిన నాటి శని కొనసాగుతూ ఉండటము, దానికి తోడు గురుబలం లేకపోవటము, ద్వితీయార్థంలో 31 తరువాత రాహుకేతువులు కూడా కలిసి రాకపోవడంతో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అభివృద్ధి పరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సంవత్సరము. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి తప్ప నిరుత్సాహాన్ని ఎప్పుడు కూడా చెందకూడదు. బృహస్పతి 3వ స్థానంలో, శ్రమ పడితేనే ఫలితం మీ సొంతం అవుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విపరీతమైనటువంటి శ్రమ పడాలి. 1వ స్థానంలో శనైశ్చరుడు, ఏ పని చేసినా అపకీర్తి పక్కనే ఉంటుంది. అపకీర్తి రాకుండగా జాగ్రత్త పడండి. మీరు ఒక మంచి మాట చెప్పినా ఎదుటి వ్యక్తికి అది తప్పుడుగా కనిపించవచ్చు. మౌనం మీకు చాలా బాగుంటుంది. రాహువు 2వ స్థానంలో ఉండటం నవంబర్ తర్వాత సహనాన్ని కోల్పోకుండగా పనులు చేసుకోండి. కేతువు 8వ స్థానంలో ఉండటము ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమిస్తారు. మొత్తానికి కుంభరాశి వారికి కొంత అనుకూలత అనేటువంటిది అయితే ఈ సంవత్సరం కనిపించటం లేదు. అందుకే కుంభరాశి స్త్రీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, విపరీతమైన శ్రమ పడాలి. ఇంట బయట తిప్పటం, ఆకలి అనేటువంటిది ఉండటము, అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి సోమవారము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ సంవత్సరం అంతా చెయ్యండి. ప్రతి శనివారం రోజున తైలాభిషేకం శనైశ్చరుడికి చేయడంతో పాటుగా శని ధ్యాన శ్లోకాన్ని 19 పారాయణం చెయ్యండి. ఒక నల్ల కంబలి, నల్ల నువ్వుల నూనె దానం చెయ్యండి. అలాగే శివాలయంలో మాస శివరాత్రి రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ నువ్వులతో అభిషేకం చెయ్యండి. శివాలయానికి వీలైనప్పుడల్లా నువ్వుల నూనె ఇస్తూ దీపాలను వెలిగిస్తూ ఉండండి. ఈ పని చేస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరము పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది.